సో ఫ్రెండ్స్, పారసైట్ ఈ ఇయర్లోని బెస్ట్ పిక్చర్ ఆఫ్ ది ఇయర్ అనే ఆస్కార్ అవార్డ్, దాంతోపాటు బెస్ట్ డైరెక్టర్, దాంతోపాటు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరీలోని ఈ మూవీకి అవార్డ్స్ అనేవి దక్కాయి. అయితే ఈ మూవీ రిలీజ్ అయినప్పుడే ఎక్కువ రేటింగ్స్ని అందుకోగానే ఈ మూవీని చూడాలనే ఎక్సైట్మెంట్ నాకు పెరిగింది. కాకపోతే ఇది సౌత్ కొరియన్ లాంగ్వేజ్ కాబట్టి నేను ఈ మూవీని చూడలేదు. తర్వాత ఈ మూవీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డబ్ అవుతుంది అనే న్యూస్ వినడంతో నేను ఈ సౌత్ కొరియన్ లాంగ్వేజ్ తోటి చూడలేదు. మెయిన్లీ సబ్ టైటిల్స్ వల్ల కాన్సన్ట్రేషన్ అనేది మూవీ మీద మిస్ అవుతుంది. అయితే ఈ మూవీని మొత్తానికి 4 అవార్డ్స్ వినేందుకు ఎక్సైటింగ్ తట్టుకోలేక చూశాను. అది కూడా ఇంట్లో చూశాను కాబట్టి ఈ మూవీ మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగాను. థియేటర్లో అయితే సబ్ టైటిల్స్ తోటి కష్టమై ఉండేది. అయితే ఈ పారసైట్ మూవీలో ఉన్న ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఏంటి, ఆస్కార్ గెలుచుకోవడానికి మెయిన్ రీజన్స్ అసలు ఈ మూవీలో ఏమున్నాయి, అలాగే ఈ మూవీ యొక్క రివ్యూ అండ్ రేటింగ్ అనేది ప్రస్తుతానికి మాట్లాడదాం. తర్వాత వీడియోలోని ఈ మూవీ యొక్క ఎండింగ్ ఎక్స్ప్లెయిన్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వెంటనే పొందగలరు. లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. సో ఫ్రెండ్స్, ఇక ఈ మూవీ యొక్క మెయిన్ థీమ్ విషయానికి వస్తే, ఈ మూవీ యొక్క మెయిన్ థీమ్ అనేది ఒక పూర్ కిమ్ ఫ్యామిలీ నుండి స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్యామిలీలోని 4 మెంబర్స్ ఉంటారు. అయితే వీళ్ళకి ఒక రోజు ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. అదేంటంటే కిమ్ కొడుక్కి ఒక జాబ్ దొరుకుతుంది. ఆ తర్వాత వీళ్ళ లైఫ్ అంతా కూడా కొంచెం సెటిల్ అయిందని అనుకుంటారు. ఆ తర్వాత వీళ్ళ కొడుకుని యూజ్ చేసుకుని వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా జాబ్స్ దొరికేలాగా ప్లాన్స్ అనేవి వేస్తారు. మొత్తానికి అందరికీ జాబ్స్ కూడా దొరుకుతాయి. అదేవిధంగా లైఫ్ సెటిల్ అయిపోయింది అని కూడా ఎంజాయ్మెంట్ గా అనుకుంటారు. కాకపోతే అప్పటి నుండే వాళ్ళ లైఫ్లోని కొన్ని టర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ టర్నింగ్స్ అనేవి వాళ్ళ లైఫ్కే రిస్క్ అన్నంత డేంజర్ గా కూడా మారుతాయి. ఇంతకీ వాళ్ళ జీవితంలో వచ్చిన ఆ మలుపులేంటి, అలాగే వీళ్ళందరికీ కూడా జాబ్స్ ఎలా దొరికాయి, వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ నుండి చివరికి ఎలా సర్వైవ్ అయ్యారు అనేది తెలియాలంటే మీరు ఈ పారసైట్ మూవీని చూడాల్సిందే. ఇక ఈ మూవీలో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ప్లస్ పాయింట్, సెకండ్ ప్లస్ పాయింట్ అని చెప్పలేను కానీ మూవీలో ఉన్న చాలా ప్లస్ పాయింట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ హై లెవెల్లోనే మేనేజ్ చేశారు. స్టోరీ రేటింగ్, స్క్రీన్ ప్లే రేటింగ్, డైరెక్షన్, పర్ఫార్మెన్స్, ఎంటర్టైనింగ్, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా మేనేజ్ చేశారు ఈ మూవీలోని. నేను ఈ మూవీని చూడకముందు ఈ మూవీ మీద వచ్చిన కొంత కాంట్రవర్సీని కూడా విన్నాను. ఒకవేళ మీరు కూడా అలాంటివి విన్నట్టయితే అవన్నీ కూడా నెగ్లెక్ట్ చేయండి, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి మస్ట్ వాచ్డ్ మూవీ. అది కూడా పర్ఫార్మెన్స్, డ్రామా, ఈ మూవీలో ఉన్న మెసేజ్ వీటి గురించి కాదు, మూవీలో ఎంటర్టైనింగ్ కూడా చాలా బాగుంది. అది కూడా మెయిన్లీ థ్రిల్లింగ్లా మనకి అనిపిస్తుంది. రియలిస్టిక్ థ్రిల్లర్ మూవీస్ని చూడాలని చాలా మందికి అనిపిస్తుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ మూవీ ఒక ఎక్స్ట్రాడినరీ మాస్టర్ పీస్లా అనిపిస్తుంది. ఎందుకంటే మూవీలోని అంత గ్రిప్పింగ్ డ్రామా, అంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే పెట్టారు. సడన్గా మూవీ అన్ఎక్స్పెక్టెడ్ థీమ్లోకి మారిపోతుంది. అప్పుడు మన ఎక్సైటింగ్, ఇంట్రెస్టింగ్ అనేది మూవీ మీద ఇంకాస్త పెరిగిపోతుంది. అక్కడ నుండి చాలా ఎలిమెంట్స్ అలా రన్ చేసుకుంటూ వచ్చారు. ఇక క్లైమాక్స్కి అయితే మనకి ఎమోషనల్గా లిటిల్ వైలెన్స్, దాంతోపాటు ఒక సోషల్ మెసేజ్ని కూడా అందించారు. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అనేది బాంగ్ జూన్ హూ. నేను ఇతని డైరెక్షన్లోని క్రిస్ ఎవెన్స్ యాక్ట్ చేసిన స్నో పెర్సర్ మూవీని చూశాను. అయితే ఇంకొంతమంది అతని డైరెక్షన్లో చాలా బెస్ట్ మూవీసే వచ్చాయి అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అతని డైరెక్షన్లో ఉన్న మూవీస్ని చూడడానికి ట్రై చేస్తా, ఎందుకంటే అతను ఈ మూవీ డైరెక్షన్ తోటి ప్రతి ఒక్కరిని కూడా చాలా బాగా ఆకట్టుకుంటారు. మ్యాక్సిమం ఇంకా మీరు ఈ మూవీని చూడనట్టయితే సబ్ టైటిల్స్ యూజ్ చేసినా చూసేయండి ఈ మూవీని. తర్వాత ఈ మూవీ ఇంగ్లీష్ డబ్బింగ్ వస్తుంది. అలానే మన ఛానల్లో కూడా ఈ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూవీలో ఉన్న చాలా క్యారెక్టర్స్కి మీరు కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. మూవీ ఎండ్ అయిన తర్వాత కూడా మీకు మూవీలో ఉన్న స్టోరీ మర్చిపోయేలా కూడా అనిపించదు. నాకు ఇలాంటి ఫీలింగ్ అనేది ఒక హై బడ్జెటెడ్, ఒక సపరేట్ యూనివర్స్ అంటే స్టార్ వార్స్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఇలాంటి బెస్ట్ కాన్సెప్ట్స్ చూసినప్పుడు అనిపిస్తుంది. అంటే వేరే యూనివర్స్కి మనకు తీసుకెళ్ళినట్టు, ఆ యూనివర్స్లో ఉన్న ఇన్సిడెంట్స్, లొకేషన్స్ అన్నీ కూడా మన బ్రెయిన్లో ఫిల్ అయినట్టు. కాకపోతే ఈ మూవీ చూసిన తర్వాత రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అన్నంత బాగా కనెక్ట్ అయింది. ఈ మూవీలోని రిచ్ అండ్ పూర్ మధ్య ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా బాగా చూపించారు ఫ్రెండ్స్. సిచ్యువేషన్స్ మాత్రమే కాదు, సింబాలిక్గా కూడా చాలా బాగా చూపించారు. పూర్ అసలు ఏ స్టేజ్లో ఉంటుంది, రిచ్ అనేది ఏ స్టేజ్లో ఉంటుంది, మన సెల్ఫిష్నెస్ ఏ స్టేజ్లో ఉంటుంది అనేది ఈ మూవీలోని చాలా బాగా సింబాలిక్గా చూపించారు. అదైతే చాలా బాగా కనెక్ట్ అయ్యేలాగా అనిపిస్తుంది. సో ఫైనల్లీ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 9.5/10. స్టోరీ అనాలిసిస్ చూసుకుంటే సరే, స్టోరీ అనేది కూడా అంత పెద్ద హై రేంజ్ కాదు. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్, మైండ్ బెండింగ్ అని చెప్పలేను కానీ స్టోరీ టెల్లింగ్ అనేది అద్భుతంగా చూపించారు మూవీలోని. ఆ స్టోరీ టెల్లింగ్ అనేది క్యారెక్టర్స్ మధ్య రన్ అవుతున్న డ్రామా, అలాగే వాళ్ళు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్, ఆ టైంలోని డైరెక్టర్ మనకి చూపించాలని అనుకుంటున్న ఆ సింబాలిక్ మెసేజెస్ అన్నీ కూడా మనకి రిలీజ్ అయినప్పుడు మూవీని చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. పర్ఫార్మెన్స్ పరంగా నాకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని మాత్రం ఈ మూవీలో అనిపించలేదు. ఈ యాక్టర్స్ గురించి ఇంతవరకు తెలీదు అని మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే మూవీలోని ప్రతి క్యారెక్టర్కి కూడా స్కోప్ ఉన్నట్టే చూపించారు. కాబట్టి ఆడియన్స్ కూడా అలానే ఫీల్ అవుతారు.
ఎంటర్టైనింగ్, నార్మల్ పీపుల్ కూడా ఖచ్చితంగా ఈ మూవీని చూడండి. ఈ మూవీలోని కొన్ని చోట్ల మనం హర్రర్ మూవీని చూసిన ఫీలింగ్లా కూడా అనిపిస్తుంది. మూవీలో ఉన్న డ్రామాని క్లియర్గా అర్థం చేసుకుని వాళ్ళు చూపించాలనుకున్న ఆ సింబాలిక్ మెసేజ్ మీకు అర్థమైతే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ మూవీకి చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతారు. సో ఇదే ఫ్రెండ్స్ ఈ పారాసైట్ మూవీ యొక్క రివ్యూ అండ్ రేటింగ్. మీకు ఇప్పుడు అర్థమైందనుకుంటా ఈ మూవీలో ఉన్న ఆ స్పెషాలిటీ ఏంటి, అసలు ఆడియన్స్కి ఈ మూవీ ఎందుకు నెంబర్ వన్ ఫేవరెట్ మూవీ 2019లో అని మారింది, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, ఎంటర్టైనింగ్ అంతా కూడా మీకు ఇప్పుడు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఈ మూవీ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలియాలంటే మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయినట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలిసిపోతాయి. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తోటి మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.